రాత్రి నిద్ర రానంత మాత్రాన నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అనుకోవద్దు. ఓకే, ఎవరి గురించైనా ఆలోచిస్తూ పడుకుంటే మనకి నిద్ర రాకపోవడం సహజం. సో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఏమంటారా ఇన్నవా? అలిద్దరం వచ్చిన లవ్ లేదంట, జస్ట్ ఫ్రెండ్షిప్ అంట. మా అమ్మ తెచ్చేసింది. బంగారు పడకండి, క్లైమాక్స్ దాకా అంటే మీరే మ్యాడ్ మ్యాక్స్ అవుతారు. ఏదో మా డాడీ నేర్పించడానికి చేస్తున్నాను తప్పించి. బండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది. డోంట్ వరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో కాలం ఓన్లీ ఫ్రెండ్స్ గా ఉండలేరట. మన స్నేహం కూడా త్వరలోనే లవ్ గా మారాలని ఆశిద్దాం. అసలు మీరు నాకు అర్థం కారండి. త్వరలోనే అర్థమవుతా. బై దెన్. బై. ఏం రివర్స్ అయిందంటే మరదే మ్యాడ్ మ్యాక్స్ అంటే. డాడీ అమ్మమ్మ ఐ యామ్ ఎమ్స్కో. గుర్తుపట్టాలే డాడీ. గుర్తుపట్టేశావా? మారు వేషాలు వచ్చుకొని. దీన్ని మారు వేషాలు అంటారు, వేషాల మార్పు అంటారు. ఓకే. ఐ సీ. అంటే లాస్ట్ టైం నవల్ ఐడియాలో దెబ్బతిన్నాం కదా అని పాత సినిమా ఫాలో అయ్యాను. దాంట్లో ఎన్టీఆర్ జస్ట్ కళ్ళతోడు మాట్లాడంతే. బ్లాక్ లో టికెట్ కొన్నవాడు కూడా సినిమా అయిపోయేదాకా గుర్తుపట్టలేదు. అలాగే అమ్మాయి గారు కూడా మళ్ళీ బ్యాడ్ టైం. రాజులు రాజ్యాలు పోయాక చివరికి బ్లడీ పూల్ లాగా ఈ స్విమ్మింగ్ పూల్ లో బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తున్నాం. అదే మీరు చేసిన పని. మీ దగ్గర డబ్బు ఉంది కానీ బ్రెయిన్ లేదు. ఓ స్టేజ్ వరకు అప్పు తీసుకున్న వాడు భయపడతాడు, ఆ తర్వాత అప్పు ఇచ్చిన వాడే భయపడాలి. మీద రెండో స్టేజ్. అందుకని అల్లరి మాని చిల్లర వసూలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పట్టి ఫైనాన్సర్ గాని తుప్పడి పేల్చైనా ఏమై సార్? లేకపోతే ఏంటి డాడ్, నా డాడీకి చిన్న గిఫ్ట్ కొంటానంటే డబ్బులు లేవు అన్నాడు వీడు. కృష్ణ అన్నావా? అన్నాను రామా. కొనే గిఫ్ట్ ఏంటో తెలియకుండా క్యాష్ అలాగే ఇవ్వటం. ఏం కొంటావు మ్యాన్? ఏం కొంటానంటే ఈ స్విమ్మింగ్ పూల్ అంత బంగారం కొని ఇచ్చేస్తాను. దానికి హైదరాబాద్ అంత డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? పోనీ ఏదో చీప్ గా చందన బ్రదర్స్ బట్టల షాప్ కొనిద్దాం. అప్పుడు మేము బట్టలు ఇప్పుకొని తిరగాలి. డాడ్ దిస్ ఇస్ త్రీ మచ్. నో, ఇంకా అమ్మాయిని లవ్ చేయట్లేదు బాబు. బాబు ముంచొద్దు బయట. న్యూస్ ఆపండి మ్యాన్. ఏ సెక్రటరీ, అదేదో సెటిల్ చేయి. ఓ లక్ష ఇవ్వండి, లక్షణంగా ఓ నెక్లెస్ కొనిస్తాడు. ఇది సరదాగా ఆడుకునే ఆట. నువ్వు చెక్కు క్యాష్ అన్నావు అనుకో, ఈ నెల జీతం ఉండదు. అయ్యో ఓడిపోయేదాకాడు. కూరలోడు ఏంట్రా డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తాడు. హలో, ఏంటి పైకి చూస్తున్నా? మా ఇంటి వాసాలు లేవు. మీరు ఆకాంక్ష ఫాదర్ కదా? అందుకే కదా ఇంత టీవీగా ఉన్నాను. ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? ధైర్యం, అమ్మాయి బయటికి రాదు. కావాలంటే నువ్వే లోపలికి. చెట్టరా సేమ్ పగిలిపోద్ది. అవును, ఇంతకీ నా కూతురుతో నీకేం పని? ఏం లేదు సార్, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్ లో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ మీ అమ్మాయి. అందుకే మీ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేద్దామని వచ్చాను. ఇతని గ్రీటింగ్ కార్డ్స్ రేషన్ కార్డులు తీసుకునేటువంటి ఆచారం మా వంశంలో లేదు, మా అమ్మాయి కూడా ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? అదే టూర్కి వెళ్ళింది. ఏ ఊరు? ఊరు మాకేం తెలుసు, లోపల ఉంది అడుగు. ఇంట్లో ఉందా? అంటే ఇంట్లో ఉన్నది పని మనిషి, పని మనిషి దానికి చెప్పేళ్ళిందేమో అని అడగమంటున్నాడు. ఫోన్లేదు సార్, ఈ రోజు నేను కూడా శ్రీశైలం వెళ్తున్నాను. మంచిది, శివుణ్ణి అడిగాను చెప్పండి. ఈ కార్డు నేను ఇస్తాను బాబు. ఇప్పుడు విజిల్ వేసింది ఎవరు? నేనేమ్మా. ఆ విజిల్ చంటిది. కరెక్ట్ అమ్మా, చంటిదే. ఇప్పుడే వచ్చి ఈ కార్డు ఇచ్చి మీ బాబుకు విజిల్ నేర్పి రేపు ఏదో టూర్కి వెళ్తానని చెప్పాడు. టూర్కా? ఏ టూర్కి? శ్రీశైలం. తలకోన తలకోన తలకోన. అయితే డాడీ నేను కూడా తలకోన వెళ్తాను. తప్పకుండా వెళ్ళుకోనా, ఓ పదివేలు ఇస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చే. ఇదేంటి డాడీ సడన్ గా నీలో ఇంత చేంజ్? ఇప్పుడు నేను మారిన తండ్రినమ్మా. వాజ్ ఇట్? నా డార్జిలింగ్ తలకోన వెళ్తుందా? డార్జిలింగ్ కాదన్న, డార్లింగ్. నా డార్లింగ్ ఎక్కడుంటే అక్కడే నాకు డార్జిలింగ్. డాడీ నేను కూడా తలకోన వెళ్తాను.
నువ్వు వెళ్ళకపోయినా నేను పంపిస్తాను మ్యాన్. థాంక్యూ. నాయనా అడవి రామా, నువ్వు తలకోని ఎల్లగానే సంబరం కాదు. ఆ పిల్లను నువ్వు ఎలా ప్రేమించాలో నేను ఒక ఐడియా ఇస్తాను. నువ్వు కూడా నాకు ఐడియాలు ఇస్తావా? సరేలే, ఒక ఐడియా అయ్యి రా. తలకోన అడవుల్లో ఒంటరిగా పిల్ల వస్తుంటది. హఠాత్తుగా 10 మంది అడవులు దూకారు. అంతే, నువ్వు కూడా వాళ్ళ మీద దూకాలి. ఫైట్, ఒక పెద్ద ఫైట్. ఆ తర్వాత నేల నిండా రక్తం. ఎవరిది? నాదా? కాదు, శవాంది. అదే, ఆ శవం నాదా? అది నీదు కాదురామా, మనం ఎరం చేసిన కోయివాడిది. ఓహో, నేను ఐడియా ఇస్తా, నేను ఐడియా ఇస్తా. ఈ అమ్మాయి ఒంటరిగా అడవిలో తిరుగుతోంది. ఇంతలో పెద్ద పులి అమాంతం అమ్మాయి మీద దూకింది. నువ్వు ఊరుకుంటావా? నువ్వు అప్పుల మీద దూకావు. ఆ పులి ఊరుకుంటుందా? ఇరానీ బిర్యానీ లాగా హ్యాపీగా నన్ను తిరేసి పక్కకెళ్లి ఒక సిగరెట్ కాల్చుకుని పాన్ బార్ ఆగేసుకుని రిలాక్స్ అవుతుంది. పెద్ద పులికే భయపడితే నువ్వు వీరుడు వెళ్ళ అవుతావు మ్యాన్. ఈ పెద్ద మనుషులు చెప్పిన ఐడియాలు చాలా బాగున్నాయి. ఐడియాకు 100,000 చొప్పున 2 లక్షలు తీసుకో. నీకిచ్చిన 2 లక్షలు మా ఇల్లు తాకట్టు పెట్టిచ్చినవి. ఈ విషయం గుర్తు పెట్టుకుని నువ్వు హాయిగా వెళ్ళి అమ్మాయితో తిరిగిరా. ఓకే, విజయమో వేరు స్వర్గమో తెలుసుకునే వస్తా. బాబు, నువ్వు అమ్మాయితో కాకుండా ఒంటరిగా తిరిగి వచ్చావు అనుకో, తాకట్టు పెట్టడానికి కూడా మా దగ్గర ఏమీ లేవు. దుద్దులు కలదోడు తప్ప. నేను తలకోన వెళ్తుంటే నువ్వు ఎదురొచ్చావు. నాకేదన్నా అయిందో నీ జీవితం చిరిగిన నవ్వలైపోద్ది. నాకు నా నవ్వులకి ఏం ప్రమాదం లేదమ్మో. ఎందుకంటే మీరు తలకోన వెళ్ళరుగా. అపశకున పక్షి. శుభశకునమే తల్లి. వరస్ట్ తండ్రి, టూరిస్ట్ కూతురు, ఫారెన్ నవల్లో కూడా సేమ్. హీరో శ్రీశైలం వెళితే హీరోయిన్ కూడా అక్కడికి వెళుతుందేమోనని తండ్రి అనుమానించి కూతుర్ని రూట్ మార్చి తలకోన పంపిస్తాడు. అంటే డాడీ నన్ను అనుమానించి నా రూట్ మార్చాడన్నమాట. హీరో వెనకాల హీరోయిన్ శ్రీశైలం వెళితే వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారేమోనని ఆ పిచ్చి తండ్రికి డౌట్. అంటే చంటీ శ్రీశైలం వెళ్తున్నాడా? ఏంటమ్మో, శ్రీశైలం వెళ్ళడానికి ఆఖరి బస్ ఇంకా 10 నిమిషాలు టైం ఉందని నేనేదో చెప్పినట్టు మాట్లాడుతున్నావు. అది అలా కంగారుగా వెళ్ళి కూరగాయలు కొరవడంతో పరిగెత్తుకొచ్చాయి. ఒకడు నడిచొచ్చి మాట గాని పనికొచ్చే మ్యాటర్ గాని చెప్పడు. ఏమైంది మ్యాన్? ఆకాంక్ష టూర్ నుంచి తిరిగి వచ్చింది. వచ్చేసిందా? మా వాడు అప్పుడే లైన్ లో పెట్టేశాడు అన్నమాట. తండ్రి, ప్రేమికులు ఆశీర్వదిద్దాం. ఆశీర్వదించేది ఆ అమ్మాయి ఒంటరిగా తిరిగి వచ్చింది. ఒంటరిగా వచ్చిందా? మరి మా వాడు? అందరం కలిసి వీర తిలకం దుద్ది పంపించాం. పంపదీసి వీర స్వర్గం పొందాడా? ఆపండి మ్యాన్. సార్, పోలీసులు అనుకుంటాను. అబ్బాయి శవన్ గుర్తుపట్టగలరా అని అడిగితే పట్టగలను అని చెప్పండి. నువ్వు మూసుకుని లోపలికి పో బ్లాక్ మ్యాన్. హలో, ఎవడు బే మాట్లాడేది? నా ఫోన్ లోకి వచ్చి నన్నే బే అంటావా? నువ్వే 3 సార్లు బే బే బే. అరే బేకు, తలకోన అడవులో నీ కొడుకు నా చేతికి చిక్కాడరా? నా కొడుకు మీ చేతికి చిక్కాడా? ఇంతకీ నువ్వెవరు బే? కాశ్మీర్ టెర్రరిస్టులు. మీకు తలకోనలో ఏం పని? కాశ్మీర్ లో చలి ఎక్కువగా ఉందని సమ్మర్ హాలిడేస్ కి తలకోన వచ్చాం. ఇప్పుడు నీ కొడుకు మా చేతుల్లో ఉన్నాడు. మర్యాదగా 10 లక్షలు పంపిస్తావా? నీ కొడుకు తల నరకమంటావా? మీరు అడిగిన 10 లక్షలు ఇస్తాను. నా కొడుకు నేను చేయొద్దు ప్లీజ్.
కాశ్మీర్ టెర్రరిస్టులు నా కొడుకుని కిడ్నాప్ చేశారట. 10 లక్షలు ఇవ్వకపోతే తలకోనలో వాడి తల నరికేస్తారట. సిటీ బస్ టికెట్ కొనడానికి డబ్బులు లేవు. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? ఎలాగోలా సర్దకపోతే వాడిని చంపి తల పంపుతానన్నారయ్యా. తల ఏదో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ 10 లక్షలు మనకు పంపనండి. షట్ అప్ షాట్ మ్యాన్. వాడు చచ్చిపోతే మీ బాకీలు అలాగే ఉండిపోతాయ్యా. అలాగరామా, మీ తలలు తాకట్టు పెట్టైనా సరే తలకోన వెళ్లి వాడి తల కాపాడాలి. వెళ్ళండి వెళ్ళండి రాయ్. మన గజ్జల గుర్రం దారిలో ట్రబుల్ ఇచ్చింది. పిల్లలు భోంచేశారా? పాపం, నీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు తండ్రి. ఇక్కడ కాదు, ఆగది. నువ్వెప్పుడు లేవే, అటు కూర్చో. నా పిల్లలకి ఆకలిసినప్పుడు. ఒక్కరోజు ఉరవలు పెట్టేసరికి గుర్రాలు కొమ్ములొచ్చాయే. ఆవిడ మమ్మీ నేను డమ్మీయా. పాపం, నువ్వు మాత్రం మమ్మల్ని ఎంతకాలం చూసుకుంటావురా జంటి? ఓన్లీ పాపం కదా అని ఈ పూటికి పాపతో అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు కాదు మీ సంగతి, భోంచేయండి. కక్కేదాకా కొడతాను. కక్కేవలే, ఈ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు? అవన్నీ నేను పెట్టించేశారా పిల్లలు? రేపు ఉదయం 10:30 మంచి ముహూర్తం. ఈయన మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడితే చాలు. ఏం సార్ వస్తారుగా? వస్తాను మేడం. శుభం, మంచి ముహూర్తానికి వచ్చావు. మీలాంటి పెద్దల ఆశీస్సులుంటే అన్ని మంచి ముహూర్తాలే. అమ్మా, నేను అబ్బాయితో మాట్లాడాలే, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. నేను లోపలికి వెళ్ళగానే నువ్వు చంటితో ఏం మాట్లాడతావో చాలా సినిమాల్లో చూశాను. సూట్ కేసు డబ్బిచ్చి మా అమ్మాయిని మర్చిపో అంటావు. విన్నావంటా? మరి ఇట్ట మాడితేనే తెలుగు సినిమాలు చూసి పిల్లలు పాడైపోతున్నారు అంటారు. చూడమ్మా, సినిమా వేరు, డ్రామా వేరు, జీవితం. నేను ఏం మాట్లాడినా నీ మంచి కోసమే మాట్లాడతాను. ఆకాంక్ష, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓసారి మమ్మల్ని కూడా చూస్తారటి. అమ్మాయి తలకు మందార తైలం బాగా రాసినట్టున్నావు. నీ మాటలే తప్ప మా మాటలు అస్సలు వినపట్టలేదు. ఈ మాయలు మందార తైలాలు నాకు తెలియవండి. నువ్వెంత మంచివాడివో నాకు తెలుసయ్యా. తేనెటీగలాగా కష్టపడతావు, తేనె చిలికినట్టుగా మాట్లాడతావు. అందుకే మా అమ్మ నిన్ను ప్రేమించింది. నేను కూడా నిన్ను ప్రేమించాలి అంటే నేను అడిగే ప్రశ్నలకి టక 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 మన సమాధానం చెప్పేసి. మీ నాన్న ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? ఏమైందయ్యా? ఏంటయ్యా అలా మొహం చట్టేశావు? అసలు వాళ్ళు ఉన్నారా లేకపోయారా? కంగారు పడకు. ఎందుకంటే ప్రేమించడం మీ పిల్లల పని అయితే పెళ్లి చేయడం మా పెద్దవాళ్ళ పని అయ్యా. అందుకే అడిగాను. ఓన్లండి, ఈ పెళ్లి కాళ్ళ పెద్దలు ఒప్పుకోరేమో. ఓ పని చేయండి, అధ్వాన్నం మామ అనాథలుడు నవల్లో లాగా ఏ గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించేయండి. ఓ పని అయిపోతాయి. గుడిమెట్లు దిగే లోపు ఆ దండలు వాడిపోతాయి, నా పని. ఐఎమ్ సారీ. సంతోషం. చూడు బాబు, కన్న కొద్ది రోజులకే తల్లిని పోగొట్టుకున్న నా కూతుర్ని అన్ని నేనే ఇప్పించానయ్యా. ఇప్పుడు దానికి పెళ్లి చేస్తే అది ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అవుతుంది. అందుకే ఇప్పుడు దానికి చూడబోయే సంబంధం అన్ని బంధాలను ఇవ్వగలిగినటువంటి బంధుకోటితో ఉండాలి. ప్రేమించే అత్తమామలు, ఆదరించే ఆడపడుచులు, ఇంకా అందరూ అందరూ నా బిడ్డకు కావాలయ్యా. వాళ్ళందరూ కనుక నీకుంటే ధైర్యంగా వాళ్ళకి తీసుకురా. చూడు, నీ గురించి ఏ వివరాలు తెలియకుండా నా కూతుర్ని నీతో పంపించడానికి అది సంతలో పశువు కాదు, నేను కషాయవాణ్ణి కాదయ్యా. వెళ్ళు, బాధ్యతగా వెళ్ళి బంధువులతో రా.